మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు, పత్తి పొలాల్లో గులాబీ పురుగు సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంత కాదు. ఈ మహమ్మారి కాటేయడం వల్ల చేతికొచ్చే పంట చేనులోనే బూడిదైపోతోంది. రైతు పెట్టుబడి పెట్టినా ఖర్చుల్నే కాదు, ఒక పంట కాలాన్ని కోల్పోతున్నాడు. ఈ నేపథ్యంలో భారతీయ రసాయనిక సాంకేతిక సంస్థ బ్రహ్మాస్త్రాన్ని రూపొందించింది. దీటైన, సులువైన, చవకైన పరిష్కారాన్ని చూపుతోంది. రసాయనిక పురుగు మందులకు, జన్యు మార్పిడి పంటలకు దీటైన రసాయనికేతర పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా లింగాకర్షక బుట్టలను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయి ప్రయోగాల్లో రుజువు చేశారు. మరి ఎరలు రైతులకు అందించే ఫలాలేంటో చూసేద్దాం ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో. రైతులను, ప్రభుత్వాలను అల్లాడిస్తున్న గులాబీ రంగు పురుగు, కత్తెర పురుగులతో పాటు వివిధ పంటలను ఆశిస్తున్న 18 రకాల పురుగులను ఈ లింగాకర్షక ఎరలతో సమర్థవంతంగా అరికట్టవచ్చని డాక్టర్ సుబ్బారెడ్డి చెప్తున్నారు. గత సంవత్సరం తెలంగాణలో 25,000 ఎకరాల్లో ఈ ఎరలతో పత్తిలో గులాబీ పురుగు తీవ్రతను విజయవంతంగా అరికట్టామని, ఫలితంగా పురుగు మందుల వాడకం సగానికి సగం తగ్గిందని, నాణ్యమైన పత్తి దిగుబడి రావడంతో రైతులు లాభపడ్డారని తెలిపారు. డిఫరెంట్ క్రాప్స్ మీద ఫెర్మోన్స్ని అప్లై చేయడం అప్లై చేశాము. చేసి మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఫార్మర్స్ ఆల్సో చాలా సంతోషంగా ఉన్నారు. మేము ఒక ఫార్మర్స్ మీట్ కూడా కండక్ట్ చేసాం ఐఐసిటీలో. 250 మంది ఫార్మర్స్ని పిలిపించాం ఇక్కడ. 2016 సెప్టెంబర్లో మేము ఫార్మర్స్ మీట్ కండక్ట్ చేసి ఈ టెక్నాలజీ గురించి డెమాన్స్ట్రేషన్ వాళ్ళకి ఇచ్చాము. ఇలా పనిచేస్తుంది, ఆర్గానిక్ ఫార్మింగ్, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఫెర్మోన్స్ వాడడం వల్ల. దీనివల్ల ఏంటంటే సాయిల్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, ఏం పొల్యూషన్ ఏముండదు, మీకు హెల్త్ అజార్డెస్ కాదు. ఇది ఎందుకంటే మనం ఫెర్మోన్ చాలా తక్కువ క్వాంటిటీలో ఒక ఎకరాకి ఒక 100 మిల్లీగ్రామ్స్ లెక్క వాడతాము. ఒక ట్రాప్కి 100 మిల్లీగ్రామ్స్. ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇది 400 రూపాయల నుంచి మీకు ఎకరానికి 500 రూపాయల కంటే ఎనీ క్రాప్, ఇది రైస్ కానీ, తర్వాత వెజిటేబుల్స్ కానీ, ఈవెన్ కాటన్ ఆర్ పాల్ ఆర్మీవామ్, ఎనీ ఇన్సెక్ట్కి చాలా తక్కువతో కొడుకుంది. దాని ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఇది చాలా సస్య రక్షణ అంటాం దీన్ని, ఫెర్మోన్ టెక్నాలజీని. ఇది ఉపయోగించడం వల్ల ఫార్మర్ చాలామంది బెనిఫిట్ ఉన్నారు. రీసెంట్గా మేము తెలంగాణ గవర్నమెంట్తో వర్క్ చేసాము కాటన్ మీద, పింక్ బాల్ వాము. అది చాలా ప్రాబ్లమాటిక్ ఇన్ తెలంగాణ రీజియన్లో, తెలంగాణ, మహారాష్ట్ర అండ్ గుజరాత్, దీస్ 3 స్టేట్స్లో ఈ పాలార్మీ వాము. మెయిన్లీ ఏంటంటే బీటీ కాటన్ అండ్ జెనెటిక్లీ మాడిఫైడ్ జిఎం కాటన్, వీటి మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. మేము మెయిన్లీ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్తో అసోసియేట్ లాస్ట్ ఇయర్ ఒక 25,000 ఎకర్స్లో ఈ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసాం. అందులో 31 మండల్స్ని కవర్ చేసాము. ఇందులో చాలామంది ఫార్మర్స్ ఈల్డ్ ఇంప్రూవ్మెంట్ అయిందని చెప్పేసి, తర్వాత క్వాలిటీ ఇంప్రూవ్ చేయగలిగాము కాటన్లో కూడా. సో దిస్ సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ దిస్ టెక్నాలజీ లాస్ట్ ఇయర్ ఇన్ 2018. దిస్ ఇయర్ ఆల్సో మేము మీటింగ్లో పార్టిసిపేట్ చేసాము తెలంగాణ గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. దెన్ కాటన్ ఒకటే కాకుండా వాళ్ళు ఫాల్ ఆర్మీ హోమ్ చాలా ప్రాబ్లం ఉంది, దానికి కూడా సొల్యూషన్ కావాలని అడిగారు. సో మేమేంటంటే ఒక ప్రపోజల్ ఇచ్చాము వాళ్ళకి. 17,500 హెక్టార్స్లో ఇది ప్రపోజ్డ్ ఏరియా ఆఫ్ దిస్ మేజ్ ఇన్ తెలంగాణ రీజియన్లో దానికి. తర్వాత 80,000 హెక్టార్స్ కాటన్ అని చెప్పారు. సో కాటన్ ఒకటి, మేజ్ ఒకటి, ఈ రెండు మేజర్ క్రాప్స్ ఇన్ తెలంగాణ రీజియన్లో. వాటిని ఏంటంటే మేము పెస్టిసైడ్స్ యూసేజ్ తగ్గించి ఈ టెక్నాలజీ ప్రమోట్ చేయడానికి మ్యాక్సిమమ్ మేము గవర్నమెంట్ కలిసి వర్క్ చేస్తున్నాం, స్టేట్ గవర్నమెంట్. అలాగనే కాకుండా యూనివర్సిటీస్తోను, అగ్రికల్చర్ యూనివర్సిటీస్, తర్వాత ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్, తర్వాత ఈవెన్ ఫార్మర్స్ కూడా డైరెక్ట్గా వస్తే వాళ్ళకి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఈ లూర్స్ని సప్లై చేస్తున్నాము. సప్లై చేయడమే కాకుండా మేము కూడా ఫీల్డ్కి వెళ్ళి ఎలా ఉపయోగించాలి, హౌ టు ఇంప్లిమెంట్ దిస్ టెక్నాలజీ అని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం. మళ్ళీ లూర్ చేంజ్ చేసేప్పుడు కూడా ప్రతి 25 డేస్కి లూర్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో కూడా లూరు ఎలా చేంజ్ చేయాలని కూడా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇక్కడ మా స్టూడెంట్స్ కూడా కొంతమంది, దెర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఫార్మర్స్ ఫ్యామిలీ, వాళ్ళు కూడా లూర్స్ ఇచ్చి వాళ్ళ ఊర్లో కూడా ఈ టెక్నాలజీని పాపులర్ చేయమని చెప్పి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. మాకు ఫార్మర్స్ ఎవరి నుంచి రిక్వెస్ట్ వచ్చినా మేము డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి లూర్స్, ట్రాప్స్ ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీని మేము పాపులర్ చేయడానికి మ్యాక్సిమం మా వంతు మేము కృషి చేస్తున్నాము. సో ప్రజెంట్ ఏంటంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్, ఈవెన్ ఇండస్ట్రీస్ ఆల్సో, మెనీ స్టార్టప్ కంపెనీస్ అంటే ఫార్ములేషన్, హౌ టు మేక్ దెమ్ లూర్, హౌ టు యాక్టివేట్ ఇట్ అండ్ హౌ టు చేంజ్, అంటే ఈ ఫార్ములేషన్ మీద మేము ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. ప్రతి ఫార్మర్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, ఈవెన్ స్టార్టప్, సో ఎవరైతే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్స్ ఉంటారో వాళ్ళు స్టార్టప్ స్టార్ట్ చేయాలని వాళ్ళకి మేము ఫార్ములేషన్ మీద ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పటికి ఎవరు ఈ టెక్నాలజీ గురించి ఎవరికి ఏ విషయాలు కావాలన్నా మేము ఎనీ టైం
వీఆర్ అందుబాటులో ఉంటాము వాళ్ళకి సహాయం చేయడానికి. ఎప్పుడైనా ఎన్ని బడి కెన్ కాంటాక్ట్ అస్. కాటన్లో జనరల్గా చాలా ఇన్సెక్ట్స్ ఉంటాయి, మ్యాక్సిమమ్ అప్ టు 15 ఇన్సెక్ట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి కాటన్లో. పింక్ బల్బం ఒకటే కాదు, కానీ మెయిన్ డ్యామేజ్ మనకు పింక్ బల్బం వల్లే ఎక్కువ జరుగుతుంది. పింక్ బల్బం వల్లే ఎక్కువ డ్యామేజ్ వస్తుంది, ఎందుకంటే అది ఫ్లవరింగ్ సీజన్లో అటాక్ అవుతుంది. అటాక్ అయిన తర్వాత బోల్ ఫామ్ అయిన తర్వాత బోల్ ఇన్సైడే బోల్ లోపల ఉండిపోతుంది ఆ లార్వా అనేది. అవి ఉండడం వల్ల ఏంటంటే డ్యామేజ్ ఎక్కువ సెల్లర్స్ తినేసి ఎంటీ బోల్స్ మాత్రమే ఫార్మర్స్కి లాస్ట్కి మిగిలిపోతున్నాయి. ఈ డ్యామేజ్ని మనము అరికట్టాలంటే ఈ ఇన్సెక్ట్ కూడా కాటన్ 180 డేస్, దాని క్రాప్ సీజను 180 డేస్లో అది 3 to 4 times ఎగ్స్ లే చేస్తుంది. ఒక్కొక్క ఇన్సెక్ట్ వచ్చేసి మనకు 400 ఎగ్స్ వరకు లే చేస్తుంది. చేయడం వల్ల ఒక ఇన్సెక్ట్ కెన్ జనరేట్ 400 అగైన్ అడల్ట్స్. మన ఈ టెక్నాలజీ ఏంటంటే ఓన్లీ మన అడల్ట్స్ని పట్టుకోవడానికే మనకు వస్తుంది, లార్వా కానీ వాటిని మనం స్టాప్ చేయలేం. కానీ అడల్ట్స్ని మేల్ అడల్ట్స్ని మనము కిల్ చేయడం వల్ల ఇంకా ఏంటంటే వాటి జనరేషన్ని మనము ఇయర్ బై ఇయర్ వీ కెన్ రెడ్యూస్ ద జనరేషన్ రెడ్యూస్ చేయడం వల్ల మేల్ జనరేషన్ ఇదేంటే మేల్ అట్రాక్టెంట్. అదే ఫిమేల్ జనరలీ రిలీజియస్ దిస్ పెరమోన్స్ టు అట్రాక్ ద మేల్. మనం ఏంటంటే ఈ కెమికల్స్ని ల్యాబ్లో వాటిని సింథటిక్ మిమిక్స్ అంటాం, ఈ పెరమోన్స్ని అవి తయారు చేసి మన ఫార్మర్స్కి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లూర్ సప్లై చేస్తున్నాం. సప్లై చేసి మేల్ని అట్రాక్ట్ చేసి మేల్ పాపులేషన్ మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. దేర్బై ఏంటంటే ఈ ఫిమేల్ ఇన్సెక్ట్ ఎగ్స్ చేస్తే అది ఎగ్స్ పెట్టా కానీ ఇఫ్ ద ఫిమేల్ లేస్ ద ఎగ్స్ ఆ ఎగ్స్ కూడా ఏంటంటే పర్టైల్ అవుతాయి, నాట్ పర్టైల్ స్టెరైల్, సో పటేల్ కావు. సో వాటిని అంటే పటేల్ ఎగ్గులేంది మనకు నెక్స్ట్ జనరేషన్ రాదు. అలాగంటే వాటి పాపులేషన్ మేము మనం స్లోగా మనం కంట్రోల్ చేయగలుగుతున్నాము ఈ పింక్ బల్బ్ బామ్ని. సో అదర్ ఇన్సెక్ట్స్ కంటే కూడా డ్యామేజ్ పింక్ బల్బ్ ఎక్కువ ఉంది కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసాం. జనరల్గా ఇది కాటన్ మనకు సోయింగ్ సీజన్ వచ్చేసి జూన్లో స్టార్ట్ అయింది ఫస్ట్ వీక్లో. ఒకసారి మనకు మాన్సూన్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా దే విల్ స్టార్ట్ ది సోయింగ్. మా జనరల్గా ఇదేంటంటే మనకు సాయిల్ నుంచే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇన్సెక్ట్స్ లెగ్స్ ఏ చేసిన తర్వాత లేయింగ్ ద ఎగ్స్ తర్వాత ఈ ఎగ్స్ అన్నీ కూడా సాయిల్లో హైబర్నేట్ అయి ఉంటాయి. ఈ హైబర్నేషన్ అయ్యి తర్వాత ఎప్పుడైతే మనకు వర్షాలు పడి సీడ్స్ జర్మినేట్ అవుతాయో ఆ సీడ్స్తో పాటు ఇవి కూడా దే విల్ స్ప్రెడ్ దేర్ పాపులేషన్. అలాగా ఇది మనకు సాయిల్ నుంచి కాటన్ మీద అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు జాగ్రత్తలు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు కాటన్ సోయింగ్ చేస్తాము, సోయింగ్ చేసినప్పుడు ఒక 1 week నుంచి కానీ ట్రాప్స్ కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే మనకు అసలు ఫీల్డ్లో పెస్ట్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. ఇనిషియల్గా ఏంటంటే ఒక 4-5 ట్రాప్స్ పెడితే ఎకరాకి మనం మానిటర్ చేయొచ్చు పెస్ట్ ఉందా లేదా ఇయర్, ఉంటే ఇంటెన్సిటీ ఎలా ఉంది ఎంత ఉంది. ఈ పెస్ట్ ఉధృతిని బట్టి మనం ఏంటంటే తర్వాత నెంబర్ ఆఫ్ ట్రాప్స్ పెంచుకొని వాటిని మనం కంట్రోల్ చేయవచ్చు పెరమోన్స్ యూజ్ చేసి. దాన్ని మనం ఏమంటే పెస్ట్ మానిటరింగ్ నుంచి మాస్ ట్రాపింగ్ అంటాం. మాస్ ట్రాపింగ్ తర్వాత స్ట్రాటజీ అంటే మేటింగ్ డిస్ట్రప్షన్. ఇలా 3 strategies ఉన్నాయి. ఇనిషియల్ స్ట్రాటజీ మాత్రం మానిటరింగ్, పెస్ట్ మానిటరింగ్కి ఒక సోయింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 4 to 5 weeks ఉపయోగించితే దానికి ఫలితం ఎక్కువగా ఉంటుంది స్టార్టింగ్లోనే. ముఖ్యంగా మన ఫార్మర్స్కి అంటే కాటన్ పండించే వాళ్ళకి కానీ వరి పండించే వాళ్ళకి కానీ ఏ విధంగా అయితే మనం పెస్టిసైడ్ని అవాయిడ్ చేసి వాళ్ళకి ఖర్చు తగ్గించి ఏ విధంగా క్రిమికీటకాలను దూరం చేయగలము అనే ఆలోచనతో ఈ ల్యాబొరేటరీలో మనము ఫెరమోన్ అనే ఒక కెమికల్ని తయారు చేయడం మొదలుపెట్టాము. అది నా పిహెచ్డి రోజులు. అయితే ఆ రోజుల్లో మనకి ముఖ్యంగా మనకి ఎంక్వైరీ వచ్చిందల్లా కాటన్కి వరికి. సో అప్పుడు మనం ఏం చేసామంటే ఒక 2 ఇంపార్టెంట్ కెమికల్స్. కెమికల్ అంటే ఏంటంటే ఒక రసాయన పదార్థము, ఈ క్రిములు కీటకాలు ఎప్పుడైతే ఒకదానికొకటి అట్రాక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక కెమికల్ ఉత్పత్తి చేస్తాయి. ఎట్లా అయితే మనుషులు ఒకళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి మనం మాటలు ఎట్లా చెప్తామో అట్లానే ఈ క్రిములు కీటకాలు కూడా వాటి కమ్యూనికేషన్ని ఒక రసాయనం ద్వారా వ్యక్తపరుస్తాయి. సో ఈ విషయంలో మనం ఏం చేసామంటే కాటన్కి సంబంధించిన ఒక కెమికల్, ఈ పెస్ట్ అయితే ఉంటుందో ఆ కెమికల్ ల్యాబొరేటరీ తయారు చేసి మనము చిన్న ట్రాప్ లాగా తయారు చేసి ప్రయత్నించాం మనము. దాని మూలంగా ఏమైందంటే కాటన్లో ముఖ్యంగా వచ్చే ఒక ప్రత్యేకమైన క్రిమికి సంబంధించింది, మనం ఫిమేల్ కెమికల్ని పెడితే కనుక అన్ని మగ క్రిములు కూడా ఆ ఫీల్డ్కి దూరంగా వెళ్ళేవి, వాటిని మనం ట్రాప్ చేసి అక్కడే వాటిని సంహరించేవాళ్ళం. దాని విధంగా మనకేమైందంటే ఈ పెస్టిసైడ్ అనే కెమికల్ వాడకుండానే ఒక చిన్న మైక్రో కెమికల్, దీన్ని మనం అనేది మైక్రో కెమికల్ లాగా వాడతాం దీన్ని. ఈ కెమికల్ ద్వారా ఇన్సెక్ట్స్ని మన పంట నుంచి దూరంగా తీసుకెళ్ళి కానీ లేదు ఒక చిన్న బ్యాగ్ లాంటి ఒక ట్రాప్ మన ఫీల్డ్లో ఏర్పాటు చేసి కానీ దాంట్లో ఈ కెమికల్ పెట్టడం మూలంగా ఈ ఇన్సెక్ట్స్ అన్నీ కూడా ఆ క్రిమి దగ్గరికి వచ్చి అక్కడే చచ్చిపోయేవి. ఈ విధంగా మొదలుపెట్టిన మన డిపార్ట్మెంట్ ఇప్పుడు ఒక ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనే డిపార్ట్మెంట్గా అవతరించింది. ఈ డిపార్ట్మెంట్ ద్వారా మనము కాటన్కే కాకుండా మెయిజ్కి వరికి ఈ మధ్యనే మనం కాఫీకి కూడా ఏవైతే కెమికల్స్ కావాలో అవి తయారు చేసి మన ఫార్మర్స్కి ఎట్లా ఉపయోగపడాలనే దాని మీద ఈ ల్యాబొరేటరీ ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తోంది. ఆల్రెడీ మనం ఏం చేసామంటే తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా ఆదిలాబాద్లో నిజామాబాద్లో
మిగిలిన జిల్లాల్లో కూడా లాస్ట్ ఇయర్ కాటన్ మన ఫార్మర్కి ఇబ్బంది వచ్చినప్పుడు ఐఐసిటి నుంచి సుమారు 500,000 ట్రాప్స్ మన పిల్లలు మన స్టూడెంట్స్ తయారు చేసి ఇక్కడ ఫార్మర్స్కి ఇచ్చారు. దాని ఫలితాలు చాలా బ్రహ్మాండంగా వచ్చాయి లాస్ట్ ఇయర్. దాన్ని చూసి ఈ సంవత్సరం కూడా తెలంగాణ ప్రభుత్వం ఐఐసిటితో పనిచేస్తోంది. పంట పొలాల్లో లింగాకర్షక ఎరలను అమర్చడం ద్వారా ఎంపిక చేసిన జాతికి చెందిన మగ పురుగులను ఆకర్షించి నశింపజేస్తాయి. తద్వారా పురుగుల సంతతి వృద్ధిని అరికడతాయి. దీంతో ఈ పురుగులను చంపడానికి, పర్యావరణానికి, ప్రజా ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న రసాయనిక పురుగు మందులు చల్లే అవసరం అంతగా ఉండదు. ఒక ఎర ఒకే రకం పురుగును ఆకర్షించడానికి మాత్రమే రూపొందించబడి ఉంటుంది. అందువల్ల పర్యావరణ సమతుల్యతకు భంగం కలగదు. ఎకరానికి 8 నుంచి 10 వరకు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకుంటే పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. వాళ్ళు ఎప్పుడైతే సోయింగ్ స్టార్ట్ చేస్తారో ఒక వారం రోజుల నుంచి 10 రోజుల్లోపు ఇవి ఇన్స్టాల్ చేయగలిగితే ఆ పురుగులు అనేది మనం ట్రాప్ చేస్తాం కాబట్టి దాంతో నెక్స్ట్ జనరేషన్ అనేది అరకట్టవచ్చు. లేకపోతే రైతులకి ఇది మానిటరింగ్ చేస్తున్నాం కాబట్టి పురుగు ఉంది, ఇన్ఫెస్టేషన్ వస్తుంది, ఇంకా మనము ఏదో ఒక మెజర్మెంట్ తీసుకోవాలి అన్న ఆలోచన, ఆర్ ఇంకా ఇవే కెమికల్ యూజ్ చేయొద్దు అనుకున్నప్పుడు ఇవి ఈ ట్రాపుల్ని ఎక్కువ సంఖ్యలో పొలంలో అరేంజ్ చేసేస్తే అలాంటప్పుడు ఏమవుతుందంటే మనము ఇది పూర్తిగా నివారించగలుగుతాం. ఈ ఈ టెక్నాలజీ అనేది యాక్చువల్గా పాపులర్ చేయాలని అంటే మేము ఎందుకు పాపులర్ చేయాలనుకుంటే ఇది కమ్యూనిటీ బేస్లో యూజ్ చేస్తే మొత్తం సొసైటీ వైజ్గా యూజ్ చేయటం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి. మనం ఒకటే మన 10 ఎకరాలను మనకున్న పొలంలో పెట్టుకున్నప్పుడు పక్క పొలాల్లో ఉంటాయి కాబట్టి అవి కూడా కనిపిస్తుంటాయి మనకు. సో దానికంటే ఒక కమ్యూనిటీ బేస్డ్గా తీసుకొని ఈ దీన్ని ఇంప్లిమెంట్ చేయటం వల్ల చేసినట్టయితే పూర్తిగా ఒక 3 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే 4వ సంవత్సరం నుంచి మనం పెస్టిసైడ్ అప్లికేషన్ అనేది చాలా వరకు రెడ్యూస్ చేయొచ్చు అన్నమాట. అందుకని మేము గవర్నమెంట్కి కూడా ఈ దిశలో సలహాలని మా సలహాలని వాళ్ళు ఎప్పుడైతే మాకు మీటింగ్లకు పిలుస్తున్నారో వాళ్ళకు ఆల్రెడీ మేము సలహాలు ఇస్తున్నాము. గవర్నమెంట్ కూడా అదే దిశలో కమ్యూనిటీ బేస్డ్ చేయడానికి ప్రయత్నాలు సాగిస్తుంది. ఇప్పుడు ఈ ట్రాప్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఒకసారి చూసినట్లయితే మనకు ట్రాప్లో ఇది దీన్ని ఫనెల్ ట్రాప్ అంటారు. దీంట్లో 3 భాగాలు ఉంటాయి. ఇది స్లీవ్, ఇది బేస్, అండ్ ఇది వచ్చేసి క్యాప్. మన యాక్చువల్ ఫెర్మోన్ ఇలాంటివి మార్కెట్లో డిఫరెంట్ మోర్ ఆర్ లెస్ ఇదే టైప్లో ఉంటాయి కానీ డిఫరెంట్ మోడల్లో మనకు అవైలబుల్ ఉంటున్నవి. దీన్ని వచ్చేసి ఇది యాక్చువల్గా నిజమైన ఎరా. దీంట్లో మనము ఆడకీటకం ఏదైతే కెమికల్ కమ్యూనికేషన్ కోసము మగ పురుగుని ఆకర్షించడం కోసము కెమికల్ని రిలీజ్ చేస్తుందో ఆ కెమికల్ని మనము ల్యాబ్లో సింథసిస్ చేసి దీని మీద అప్లై చేసాం, లోడ్ చేశామన్నమాట. దీన్ని ఇప్పుడు ఇక్కడ పెట్టడం వల్ల దీన్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ పెట్టేసి ఈ క్యాప్ని మనము ఈ ఇలా ఇన్స్టాల్ చేసుకుని చేసుకోవటం వల్ల ఆ పురుగు అనేది ఏమవుతుందంటే ఇది ఆడపురుగు అనుకొని మగ పురుగులన్నీ వచ్చేసి ఇక్కడికి వచ్చేసి దీంట్లో ట్రాప్ అయిపోతాయి అన్నమాట. దీనిలో పడిపోయినాక దానికి మన ఫ్లైట్స్ అయితే ఎలా టేక్ ఆఫ్ కావాలో అలాంటి స్పేస్ ఇక్కడ దొరకదు కాబట్టి అది ఇందులో పడిపోయి వాటి లైఫ్ స్పాన్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అవి చనిపోతాయి. ఇలాంటి మన ఒక కర్రల్ని తీసుకొనేసి దీన్ని ఇలా టై చేసుకోవాలి. టై చేసుకుని ఇది మన రైతులందరికీ కూడా సుపరిచితమే అనుకుంటా. దీన్ని ఇలా టై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది గాలికి కానీ వానకు కానీ ఇది ఊడిపోకుండా టైట్గా టై చేసుకుని మనం మొక్క ఎప్పుడైతే చిన్న దశలో ఉన్నప్పుడు దానికి ఒక 1 ఫీట్ హైట్లో ఇట్లా టై పెట్టుకోవాలన్నమాట. పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇది మొక్క పెరుగుతున్న కొద్ది క్రాప్ను బట్టి ఆ క్రాప్ ఎంత అవుతుందో ఆ హైట్ అవుతుందో దాన్ని స్లోగా హైట్ని కూడా క్రాప్ మొక్కను బట్టి అడ్జస్ట్ చేసుకుంటే మనకు మంచి ఫలితాలని సాధించవచ్చు.
ఏ పంటనైతే ఎక్కువగా డ్యామేజ్ చేసే ఇన్సెక్ట్ ఉంటుందో ఆ ఇన్సెక్ట్ని ఐడెంటిఫై చేసి ఏది మన వ్యవసాయ శాస్త్రవేత్తల సహకారంతో ఏదైతే ఎక్కువ డ్యామేజింగ్ పెస్ట్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆ కీటకాలని మనము ఇక్కడ రేర్ చేసేసి మన కీటకాలను ఇక్కడ తీసుకుని వచ్చి వాటి నుంచి అది రిలీజ్ చేసే కెమికల్ అదే కమ్యూనికేషన్ కోసము ఏదైతే కెమికల్ని అది విడుదల రిలీజ్ చేస్తుందో ఆ కెమికల్స్ని ఫస్ట్ మనం ఇక్కడ ఐసోలేట్ చేసేసి దాన్ని ఏ కెమికల్ అయితే రిలీజ్ చేసిందో దాన్ని మొత్తం క్యారెక్టరైజ్ చేసేసి ఇలాంటి ఆ కెమికల్ని ఐడెంటిఫై చేసి దాన్ని సింథసిస్ చేస్తున్నాం అన్నమాట. అండ్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ మన జాతీయ స్థాయిలో చాలా తక్కువ ల్యాబ్లలో ఉన్నవి. అలాంటిది మన సంస్థలో అన్ని రకాల ఎక్విప్మెంట్ అనేది అవైలబుల్ ఉండటము ఈ సంస్థ యొక్క ప్రత్యేకత. అందుకనే దీన్ని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సెమియోకెమికల్ రీసెర్చ్ అనే పేరు సంపాదించడం జరిగింది. అండ్ దీంట్లో ఏముంటుందంటే ఫస్ట్ ఐసోలేషన్ తర్వాత ఆ కెమికల్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి ఫార్ములేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది దీన్ని ఆ కెమికల్ అనేది ఇలాంటి డిస్పెన్సర్స్ మీద మనం లోడ్ చేస్తామన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఈ ఆ ఏ కెమికల్ అయితే ఉందో ఆ కెమికల్ని ఇది స్లోగా రిలీజ్ చేస్తే మనం ఫీల్డ్లో పెట్టినప్పుడు 25 నుంచి 35 రోజుల వరకు దీన్ని విడుదల చేసే కెపాసిటీ ఉంటుందన్నమాట. అండ్ అలాంటి రీసెర్చ్ మనం చేస్తున్నాం ఇక్కడ. ఇంకా ఎక్కువ రోజులు ఎలా వాడకంలోకి తీసుకురావాలనే దాని మీద మేము పరిశోధనలు చేస్తున్నాము. ఈ ఫెర్మోన్ లూర్స్ ఎరలు అనేది మనకి 25 రోజుల నుంచి 30 రోజుల వరకు ఇవి పనిచేస్తున్నవి. ఆ ఐడెంటిఫై చేసిన కాంపౌండ్స్ని మనము ఇక్కడ ఫార్ములేషన్ చేసేసి వాటిని ఇలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేసి మనము లోడ్ చేయటం జరుగుతుంది. ఆ కెమికల్ని ఇక్కడ లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ కెమికల్ అనేది దీంట్లో ఉండిపోతుంది. అండ్ మనం దీన్ని ఫీల్డ్లో పెట్టినప్పుడు దీన్ని ట్రాప్లో పెట్టి ఫీల్డ్లో పెట్టినప్పుడు ఆ కెమికల్ని స్లోగా రిలీజ్ చేయటం అనేది జరుగుతుంది. ఎట్లా ఆ పురుగు అయితే ఏ విధంగా అయితే రిలీజ్ చేస్తుందో దాని మొగ పురుగుని ఆకర్షించడానికి ఈ ఈ సెప్టాస్ కూడా అలానే రిలీజ్ చేస్తుంది అన్నమాట. అందువల్లనే మొగ పురుగులు అనేది దీనికి ఆకర్షితమై వచ్చేసి ట్రాప్లో పడిపోతున్నాయి. అదేవిధంగా కీటకాన్ని బట్టి మనం డిఫరెంట్ వలల్ని యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే ట్రాప్స్ని యూజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంతకుముందు చూసినట్టు మనము ఇది స్లీవ్ ట్రాప్ అంటాము. ఈ కాటన్ కానీ, మేజ్ కానీ అండ్ ఎల్లో స్టెమ్ బోరర్, రైస్కి ఎల్లో స్టెమ్ బోరర్ కానీ వీటి ఈ పురుగుల్ని కంట్రోల్ చేయడానికి కానీ ఐడెంటిఫై చేయడానికి కానీ వీటిని యూజ్ చేస్తాము. ఫ్రూట్ ఫ్లైస్, వీటికి మన ఫ్రూట్ ఫ్లైని ట్రాప్ చేయడానికి ఇలాంటి ట్రాప్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనం లోడ్ చేసిన కెమికల్ని ఇది ఫెర్మోన్ లూర్ని దీంట్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది షుగర్ కేన్ ఇంటర్నోట్ బోరర్ అండ్ ఎర్లీ షూట్ బోరర్ కానీ అండ్ బ్రింజాల్ మన వంగ తోటల్లో వచ్చే వంకాయ పురుగుల్ని కంట్రోల్ చేయడానికి కానీ మానిటర్ చేయడానికి కానీ ఇలాంటి ఈ విధమైన ట్రాప్ల్ని యూజ్ చేస్తే అది పురుగుల్ని కంట్రోల్ చేయడం ఈజీ ఉంటుంది అండ్ లాభదాయకం. ఐఐసిటీలోని సెంటర్ ఫర్ సెమియోకెమికల్స్ విభాగంలో గత 25 సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో వాడే రసాయనాలు, లింగాకర్షక ఎరల ఉత్పత్తిపై పరిశోధనలు జరుగుతున్నాయి. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా కూడా గుర్తింపు పొందింది. దేశంలోని అనేక వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇక్రిసాట్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఈ విభాగం పరిశోధనలు చేపడుతోంది. వీరి పరిశోధనల ఫలితమే ఇప్పుడు ఈ లింగాకర్షక ఎరలు. రసాయనాలకు బదులుగా వీటి వినియోగం వల్ల ఆర్గానిక్ ఫార్మింగ్ దిశగా రైతులను మళ్లించగలుగుతున్నారు శాస్త్రవేత్తలు. తద్వారా రైతులకు లాభం కలగడమే కాకుండా వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తి అందుతుంది. దీని వలన ఈ ఫెర్మోన్ టెక్నాలజీ యూజ్ చేయటం వలన యాక్చువల్గా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, రైతులకు కొంచెం తక్కువ ఖర్చుతోటి ఇది అవుతుంది, క్రాప్ అనేది ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాము.
ఇంకొకటి మనం పెస్టిసైడ్ స్ప్రే ఎంత మోతాదులో యూజ్ చేయాలో అంత మోతాదులో యూజ్ చేయడానికి మానిటరింగ్ పర్పస్లో మనం ఈ వీటిని ఉపయోగించినట్లయితే ఎంత మోతాదులో యూజ్ చేయాలో అంత మోతాదులో యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పెస్ట్ ఎంత పెస్ట్ తీవ్రత ఎంత ఉందనే దాన్ని బట్టి మనం యాక్చువల్గా పెస్టిసైడ్ అప్లై చేయాలి. కానీ ఈ రోజులలో చాలా ఇండిస్క్రిమినేట్ పెస్టిసైడ్ అప్లికేషన్ వల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ ఇవన్నీ మనము చూస్తున్నాము. వీటితో పాటు వెన్ పెస్టిసైడ్ అప్లై చేసే ఫార్మర్స్ కానీ పర్సన్ కానీ యూనో వాళ్ళకి ఈ పెస్టిసైడ్ ఎక్స్పోజ్ కావడం వల్ల అనేక రకమైన రోగాల బారి నుండి పడుతున్నారు కాబట్టి అవి మ్యాక్సిమం తక్కువ చేయడానికి చూస్తున్నాము. ఇక్కడ ఐసెట్లో తయారు చేసినటువంటివి ఫస్ట్ ల్యాబ్లో టెస్ట్ చేస్తాము. మాకు డిఫరెంట్ పరికరాలు ఉన్నాయి, అవి వాటి యొక్క అవి పనిచేస్తాయా లేదా పర్మర్స్కి ఇచ్చిన తర్వాత పొలంలో వాటి ఎఫిషియన్సీ అంటాం, వాటి ఎఫికసీ టెస్ట్ చేస్తాము. వింటర్నల్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది మా దగ్గర, ఇంకోటి ట్రాక్స్ఫియర్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, తర్వాత ఇంకోటేమో వై ట్యూబ్ అంటాం, ఆ వై షేప్లో ట్యూబ్ ఉంటుంది. అందులో కూడా మనము ఎదర్ ఈ కెమికల్ అట్రాక్ట్ చేస్తుందా లేదా ఇన్సెక్ట్స్ని ఇక్కడ టెస్ట్లో పాస్ అయిన తర్వాత ఫార్మర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. రీసెంట్గా ఏంటంటే పాల ఆర్మీ వామ్ అని చాలా మేజర్ ప్రాబ్లం ఉంది, మన లాస్ట్ ఇయర్ ఎక్కువ డ్యామేజ్ అయింది, కత్తెర పొరుగు అంటారు తెలుగులో. దానివల్ల ఏంటంటే టోటల్ క్రాప్ డ్యామేజ్ ఉంది, దాన్ని మనము అరికట్టవచ్చు. మన దగ్గర కొన్ని స్పోడోప్టెరా ప్యూజిపెరిడా అంటారు ఇన్సెక్ట్ పేరు, దాన్ని పాల ఆర్మీ వామ్ అంటాం మనకు తెలుగులో. ఆ పురుగుని కంట్రోల్ చేయడానికి మా దగ్గర కూడా లూర్స్ అవైలబుల్ ఉన్నాయి, మేము చాలా వాటి మీద వర్క్ చేస్తున్నాము. ఆ రైస్లో మాత్రము ఎల్లో స్టెమ్ బోరర్ అంటాము, అలాగనే తర్వాత గ్రౌండ్ నట్ లీఫ్ మైనర్ అంటాం జిఎల్ఎం అని. అంటే గ్రౌండ్ నట్లో మనం లీఫ్ మైనర్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. షుగర్ కేన్ అర్లీ షూట్ బోరర్ అని, ఇంటర్నోట్ బోరర్ అని మనము రెండు రకాల కెమికల్స్ పెరమోన్స్ మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సో తర్వాత బ్రింజాలు కూడా, బ్రింజాలు అంటే మన వంకాయల్లో కూడా కాండం తులసి పురుగు ఒకటి ఉంటుంది. తర్వాత ఫ్రూట్ అంట ఫ్రూట్ బోరర్, ఫ్రూట్ బోరర్ అంటే మనం పండు కూడా మన బ్రింజాలు కూడా కాయ వంకాయ కాయ తులసే పురుగు అంటాం. ఆ రెండు పురుగులను కూడా మనం ప్రమోన్స్ ఉపయోగించి మనం క్యాచ్ చేసి వాటిని యొక్క ఇన్సెక్ట్ అంటే మనం ఎక్కువ పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా ఈ సస్యరక్షణ పద్ధతిలో పెరమోన్స్ వాడి మనం మంచి ఫలితాలను సాధించవచ్చు. టమోటో కూడా, టమోటో లీఫ్ మైనర్ అని, ఆ చెట్టు మనకు లీఫ్ మీద టమోటో మనకు ఆకుల మీద తెల్లటి పురుగు ఒకటి కనిపిస్తుంటుంది, దాన్ని లీఫ్ మైనర్ అంటాం. దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి మన దగ్గర పెరమోన్ లూర్స్ దొరుకుతుంది, అవైలబిలిటీ ఉన్నాయి. ఇంకొకటి కోల్ క్రాప్స్ అని, మనకు డైమండ్ బ్యాక్ మాత్ అని ఒక ఇన్సెక్టు, మనకు కాలీఫ్లవర్ ఒకటి, తర్వాత క్యాబేజీ, ఆ తర్వాత బ్రకోలీ, ఇలాంటి కోల్ క్రాప్స్లో మనకు కామన్ ఇన్సెక్ట్ వచ్చి డైమండ్ బ్యాక్ మాత్ అంటాం. దాన్ని డైమండ్ గుర్తుకలేనటువంటి దానికి వెనక భాగంలో ఇన్సెక్ట్ పురుగు వెనక భాగంలో డైమండ్ షేప్లో ఉంటుంది, కానీ దాన్ని డైమండ్ బ్యాక్ మాత్ అంటాము. దాన్ని పట్టుకోవడానికి కూడా మన దగ్గర పెరమోన్ లూర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. కుకుర్బిటే ఫ్యామిలీ ఆఫ్ వెజిటబుల్స్, అవి కానీ మస్క్ మిలన్, తర్వాత వాటర్ మిలన్, దెన్ ఫ్రూట్ ఫ్లై, ఇంకా మనకు కస్టర్డ్ ఆపిల్, దెన్ మ్యాంగో, ఇలాంటి డిఫరెంట్ ఫ్రూట్స్ మీద కూడా పెస్టిసైడ్స్ డైరెక్ట్గా ఉపయోగించకుండా ఈ ఫెరమోన్స్ ఉపయోగించి మనం వచ్చేసి సస్యరక్షణ పద్ధతిలో ఈ పంటలను కూడా పండించవచ్చు, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. మనం ఎందుకంటే ఈ వెజిటబుల్స్ కూడా మనం ఇంట్లో వాడే వెజిటబుల్స్ ఈ ఇన్సెక్టిసైడ్స్ వాడడం వల్ల ఎక్కువగా క్యాన్సర్ కానీ కొన్ని అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇవి పెరమోన్స్ వాడడం వల్ల ఏంటంటే వెజిటేబుల్స్ వాడకుండానే మనము మంచి పంట ఫలితాలను సాధించవచ్చు, మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు. ఇందులో ప్రతి ఏ క్రాప్ తీసుకున్నా మనకు ఫీల్డ్లో బ్యాడ్ ఇన్సెక్ట్స్ ఉంటాయి, తర్వాత బెనిఫిషరీ మిత్ర పురుగు అంటారు, మిత్ర పురుగులు ఉంటాయి, అలాగని చెడు పురుగులు ఉంటాయి. మిత్ర పురుగులు ఏంటంటే మన పాలినేషన్ ఉపయోగపడతాయి. ఈ పెరమోన్స్ అనేటివి చాలా సెలెక్టివ్గా పనిచేస్తాయి, ఇవి ఓన్లీ మనకు స్పోడోప్టెర అంటే స్పోడోప్టెర మాత్రమే అట్రాక్ చేస్తాయి, వేరే పురుగులను టచ్ చేయవు. కాబట్టి మనం సెలెక్టివ్లీ వీ కెన్ టార్గెట్ ఫర్ వన్ పెస్ట్. ఇదే ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.